హలో అండి, నమస్తే. ఈరోజు నేను లాచ్చా పరోటా చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు లచ్చా పరోటకి కావలసిన పదార్థాలు: మైదాపిండి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని కప్పులు వేసుకోవాలి. నేనైతే ఒక 6 చేయాలనుకుంటున్నాను, అందుకని 6 కప్పులు వేస్తున్నాను. ఇలా 6 కప్పులు మైదాపిండి వేసుకున్నప్పుడు దీంట్లో కొంచెం బొంబాయి రవ్వ ఒక 1 కప్పు వరకు వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. 6 కప్పులు మైదాపిండికి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా. ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. టీ స్పూన్లు షుగర్ వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. మీ ఇష్టం నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇలా కలుపుకుంటూ కొంచెం ఆయిల్తో మొత్తం ఇలా కలుపుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ వేస్తే సరిపోతుంది. నెయ్యి 1 స్పూన్ వేసాం కదా, 1/2 కప్పు ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్తో కలుపుకుంటూ కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా కానీ మనము ఇంట్లో చేసుకున్నామంటే కేరళ స్టైల్లో లచ్చా పరోటా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంతమంది గోధుమ పిండితో చేస్తారు, మైదాపిండితో కూడా చేస్తారు. మన ఇష్టం ఏ పిండి కావాలనుకుంటే ఆ పిండితో చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఆయిల్తో కలుపుకున్న తర్వాత వాటర్తో ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండికి కలిపే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం చపాతీ పిండిలా కలుపుకొని చెయ్యి కంటుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చెయ్యి కంటుకోకుండా ఉండాలి, అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. పరోటాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా చెయ్యికి అంటుకోకుండా ఉండాలి. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి ఇలా పైనుంచి ఇలా వాటర్ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసాం కదా, ఇలా వాటర్తో నాని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచేసుకోవాలి. టెన్ మినిట్స్ అయ్యింది. ఇలా చూసారు కదా, ఇలా పిండి వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పీట పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ పీట మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం 6 కప్పులు వేసాం కదా, 6 పరోటాలు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ది ఇలా రోలర్ సహాయంతో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేత్తోనైనా చేసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా రోలర్తో బాగా పల్చగా కాకుండా మందం కాకుండా ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పిజ్జా కట్టర్తో ఇలా లైన్ లైన్లు చేసుకోవాలి. ఈ కటర్ లేకుంటే చాక్తోనైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. ప్లీజ్ అండి, ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఇలా కటర్తో మొత్తం లైన్లు
వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్నగా లైన్స్ వేసుకున్న తర్వాత చేతు రెండు చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది, మనకి లైన్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా రోల్ చేసుకుంటూ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి చేతులకు అంటుకోదు. ఇలా రోల్ చేసుకుంటూ చూసారు కదా, ఇలా రోల్ చేసుకుంటూ ఇలా చేయాలి. ఇలా రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని చపాతీలా ఇలా చేత్తోనైనా రోలర్ సాయంతోనైనా చేసుకోవాలి. ఇలా మొత్తం రద్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ దీనిపైన రద్ చేసుకుంటే మనకి ఈ పొరలు అనేది అతుక్కోకుండా విడిపోకుండా నీట్గా మనకి వస్తాయి. పైన అయితే కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి. పరోటా అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ పైన కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీ కేరళ స్టైల్ ధాబా లచ్చా పరోటా రెడీ. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన స్లో ఫ్లేమ్లో కాల్చేసుకుందాం. వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఈ పరోటాని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. మంట పెట్టకూడదు, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా స్లో ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 8 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇది అవసరమైన వాళ్ళకి ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి రెండు వైపులా. వేగిపోయింది, ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం ప్లేట్లోకి. నెక్స్ట్ మళ్ళీ వేసి కాల్చుకోవాలి అంతే. ఇలా మనము ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు. నేనైతే 6 చేస్తున్నాను, 3 కంప్లీట్ అయ్యాయి, ఇంకా 3 చేసేయడమే. చూసారు కదా కేరళ స్టైల్ లచ్చా పరోటా ఎలా చేసుకోవాలో ఈజీగా ఇంట్లో. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.